మన లాపాయింట్ ఛానల్కి మెయిల్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, న్యాయ సలహా కావాలి, అలాగే లాయర్ రజనీ గారితో మేము మాట్లాడాలి, అపాయింట్మెంట్ కావాలి, ఇలాంటి మెయిల్స్ చాలా వస్తున్నాయి. సో అందరి సమస్యలకి మేము పరిష్కారం చూపించలేకపోవచ్చు, కానీ కొన్ని సమస్యలను మేము ప్రియారిటీ ఆర్డర్లో కొన్ని మెయిల్స్కి అయితే మేము రిప్లై ఇవ్వాలనుకుంటున్నాము. అందుకే మరలా కార్యక్రమం చేపట్టాము. ఇప్పుడు హైకోర్టు న్యాయవాది లాయర్ రజనీ గారు మనతోటే ఉన్నారు. మనకు వచ్చిన మెయిల్స్లో కొన్నిటికి మనం చూపించగలిగే పరిష్కారం, న్యాయ సలహాలు ఏమైతున్నాయో అవి ఒకసారి చూద్దాము. ముందుగా ఇప్పుడు మనకు వచ్చిన ఒక మెయిల్ కనుక మనం చూసినట్లయితే పేర్లు రివీల్ చేయట్లేదండి, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కాబట్టి, అది కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి పేర్లు రివీల్ చేయట్లేదు. అతను రాస్తున్నది ఏంటి అంటే అండి, మ్యారేజ్ చేసుకున్నాడు, అయితే తన భార్యకి తండ్రి లేడు, అంటే తనకి మామగారు లేరు. సో తనే అన్ని అయి చూసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు. కొన్నాళ్ళు బాగానే సాఫీగా జరిగింది కుటుంబం, అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఇతను చెప్పే వర్షన్ ఏంటంటే, నా భార్యకి మా అత్తగారు కంటిన్యూగా కాల్ చేసి ఏవో ఒకటి కీప్ ఆన్ చెప్తూ ఉన్నారు. ఆమె ఫోన్ చేసినప్పుడల్లా మాకు గొడవ అవుతుంది. ఈవెన్ నైట్ 11, 12, 1 ఒక టైం అంటూ లేదు, ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేసి నా భార్య మనసు పాడు చేస్తున్నారు. పెళ్లికి ముందు నా భార్యను చాలా ఇబ్బంది పెట్టారని ఆమె చెప్పింది నాకు. నేను మీ పుట్టింటికి వెళ్ళొద్దు, నా దగ్గరే ఉండు, బాగా చూసుకుంటానని చెప్పాను. అయినా కూడా ఆమె వెళ్తూనే ఉంది, ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా నా మీద 498A కేసు పెట్టారు, డైవర్స్ అడుగుతున్నారు, నన్ను డబ్బులు కట్టమంటున్నారు. రీజన్ ఏంటి అంటే, నేనెప్పుడో ఇంజనీరింగ్ చదివేటప్పుడు 2011లో ఇంజనీరింగ్ చదివేటప్పుడు నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం, ఆ పేరు నా మెయిల్ ఐడికి పెట్టుకున్నాను. అంతే తప్ప నాకు అమ్మాయి ఇష్టం అని ఆ అమ్మాయికి తెలియదు, నేను ఎప్పుడు చెప్పలేదు, మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. జస్ట్ ఆ మెయిల్ ఐడిని చూపించి, ఆ అమ్మాయికి నీకు ఇల్లీగల్ రిలేషన్ ఉంది, స్టిల్ ఇప్పటికి కూడా నువ్వు ఆ అమ్మాయితో కాంటాక్ట్లో ఉన్నావు, ఇది వాళ్ళు నన్ను ఫోకస్ చేస్తున్నది, నేను దీని నుంచి ఎలా బయటపడాలి, ఇది ఆయన అడుగుతున్న ప్రశ్న అండి. ముఖ్యంగా దీని గురించి చెప్పాలంటేనండి, అంటే ఏదో ఒక వంక పెట్టుకొని గొడవ అనేది జరుగుతుంది, కానీ ఇది రీజను, ఇది ఆధారం, ఇది ఎవిడెన్సు, ఇది నా కళ్ళతో చూశాను, దానివల్ల బాధ కలిగింది అనే పర్వం ఏమీ అక్కడ లేదు. తర్వాత మీరు ఏదైతే చెప్తున్నారో, ఆ అమ్మాయి మెయిల్ ఐడి రూపంలో పెట్టుకున్నారు, ఆ మెయిల్ ఐడి అసలు మనిషే లేదు అని అతను చెప్పాడని, నేనైతే అతను చెప్పింది కూడా నమ్మకపోవచ్చు అండి. ఎందుకంటే మగవాళ్ళు కాబట్టి ఎటైనా మాట్లాడేస్తారు పరిస్థితులను బట్టి. నేనైతే అసలు నమ్మను, చాలా అలర్ట్గా ఉంటాను. సో ఇప్పుడు క్లయింట్ కాబట్టి నేను న్యాయం చెప్పాలి కాబట్టి చెప్పడమే, కానీ మీకు నిజంగానే ఆ అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉండొచ్చు, ఆ అమ్మాయిని మీరు ప్రేమించి ఉండొచ్చు, అప్పుడున్న టైంలో మీరు ఇద్దరు జంటగా విడిపోయేదాం అనుకుంటే, అంటే మనకు తెలుసు కదా అప్పట్లో లవ్ స్టోరీ కొండల్లో చేసుకుందాం అనుకుని ఉండొచ్చు, బట్ జరగలేదు. అంటే పాత కాలంలో కొండల్లో గుట్టల్లో పేర్లు రాసేసుకుంటారు చూడండి, లవ్ సింబల్ వేసుకొని. అలాగే కొంచెం జనరేషన్ అప్డేట్ అవ్వడం వల్ల వీళ్ళు మెయిల్లో పక్క పక్కన పెట్టుకొని ఉండొచ్చు. సో గతాన్ని తవ్వుకుంటూ ఇప్పుడేంటి ఇప్పుడేంటి అంటే, మీరు చూస్తున్నారు నాటికల్లో వాళ్ళు, సినిమాల వాళ్ళు ఎన్ని ఎఫ్ఐఆర్లు, ఎన్ని ఓపెన్గా వస్తాయి, ఎన్ని ఫోటోలు, వాళ్ళు ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు చూడండి. అంటే ఏదైనా సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి. మనం చాలా కంపేర్ చేసుకుంటే కళ్ళ ముందే ఉంటే పెద్ద, అంటే ఇప్పుడు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా భార్య ఉండగా ఇంకొక ఆమెని పెళ్లి చేసుకొని ఇంకొక బిడ్డని కని, ఇప్పుడిప్పుడు రివీల్ అవుతున్న కేసులు ఎన్ని చూస్తున్నాం మనం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, నీకెంతవరకు న్యాయం చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్, నీకెంత అన్యాయం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. నిజంగా ఇంకొక ఆవిడతో ప్రజెంట్ రిలేషన్లో ఉండి బిడ్డల్ని కంటే ఏమో తప్పు కదా అనిపిస్తుంది. ఎప్పుడో బీసీ కాలంలో తబకాల్లో బయట తీర్చుకొని నువ్వు దాన్ని తగాదా పెట్టుకొని ఇది ఎంతవరకు కరెక్ట్. సో వీటికంటే మించి నీకు మగదిక్కు లేదు, ఇంటి అల్లుడు. సో అందరూ మంచివాళ్ళు, శ్రీరామచంద్రులు ఉండరండి,